సీఎం కేసీఆర్ తోని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని అన్నారు ఏపీ విద్యార్థి జేఏసీ నాయకులు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ విద్యార్థి జేఏసీ నాయకులు సందర్శించారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి శూన్యమన్నారు ఏపీ విద్యార్థి జేఏసీ నాయకులు. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీకి అమ్ముడుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఐటీ అభివృద్ధి చెందిందని తెలిపారు. 9 సంవత్సరాలు అయిపోయినా కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి శూన్యం. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా వైసీపీ పార్టీ నరేంద్ర మోడీకి దాసోహమయ్యారు తప్ప ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, రాజధాని 9 ఏళ్ళు అయినా ఇంతమటుకు రాజధాని నిర్మాణం జరగరా. అదేవిధంగా కేసీఆర్ గారు మరి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షగా తెలంగాణ సాధించి ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలోనే అతిపెద్ద విగ్రహం పెట్టడం జరిగింది, సచివాలయం కట్టడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ గారు మరి ఐటీ సంస్థలు కూడా ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళడం జరిగింది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తే శూన్యంగా ఉంది. ఈరోజు ఉమ్మడి రాజధాని కూడా రేపో మాపో 2024కి అయిపోతుంది. ఆంధ్రాలో ఉన్న విద్యార్థి యువత ఆలోచించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి బీజేపీ పూర్తిగా అన్యాయం చేసింది కాబట్టి మరి ఈరోజు మరి పోరాటం చేసే ఒక పార్టీలు కావాలి. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ జాతీయ సహకార బ్యాంకు కావాలి ఈ యొక్క దేశానికి. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలో వెనుకబడిన వర్గాలకి న్యాయం జరగాలన్నప్పుడు అంబేద్కర్ జాతీయ సహకార బ్యాంక్ ఏర్పాటు చేసి మరి దాన్ని అందించాలంటే ఒక కేసీఆర్ లాంటి వ్యక్తి వల్ల అవుతుంది. జగనన్న మాట్లాడన్న ఎంపీలు అంటే ఆయన మరి ఎంపీలు మరి సిబిసిఐడి దాడులు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడినంటే మరి సిబిసిఐడి దాడులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంతేను. ఎవరు బాగు చేయాలి ఆంధ్రప్రదేశ్ని? పోరాటం కలిగిన పార్టీలను మనం ఆహ్వానించాలి. అందుకే మరి బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో మీటింగ్ పెడితే విద్యార్థి యువత మేము సపోర్ట్ చేస్తాం. హైదరాబాద్లో గతం కన్నా ఇప్పుడు బాగా డెవలప్ అయింది. ఎందుకంటే కేటీఆర్ గారు మరి ప్రపంచంలో పోటీ పడుతున్న గూగుల్ సంస్థ కానివ్వండి, యూట్యూబ్ సంస్థలు వీటన్నిటిని కూడా తీసుకొని వచ్చారు. ఎందుకంటే మరి కేటీఆర్ గారు ఒక బాధ్యతతో భావితరాలకు ఎట్లా ఉండాలని చెప్పి తెలంగాణ ప్లాన్ చేయడంలో చాలా మంచిగా చేశారని అభివృద్ధి చెందింది. మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి బీఆర్ఎస్ను ఆహ్వానిస్తున్నాం.